హలో వ్యూయర్స్, అందరికి నమస్కారం. నేను మీ రామ్ కార్తిక్. మౌనం ఇష్టం ద్వారా మీ అందరి ముందు రాబోతున్నాం. March 15th ఈ సినిమా రిలీజ్. సో ఈ మౌనం ఇష్టం సినిమా గురించి మీతో ఇంకెన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి మా టీంతో సహా వచ్చాం. సో మా డైరెక్టర్ అశోక్ గారు అండ్ మా మూవీ హీరోయిన్ పార్వతి గారు. హాయ్, ఏంటండి మౌనంగా ఉన్నారు? బట్ వై ఆ టైటిల్ ఈజ్ ఓన్లీ మౌనం ఇష్టం. సో ఓ అలానా, ముందుగా ప్రేక్షక ద్వారా ఐ వాంట్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ మీ, ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ సార్. అంటే 150 ఫిల్మ్స్ పైగా ఆర్ట్ డైరెక్షన్లో ఆర్ట్ డైరెక్టర్గా చేసి అండ్ ఎన్నో అవార్డ్స్ గెలుచుకొని, ఒక 5 Nandi Awards గెలుచుకొని, ఎన్నో నేషనల్ అవార్డ్స్కి నామినీ అయ్యి ఇంత లెజెండ్ తోటి మేము వర్క్ చేయాలండి. ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ వీఆర్ సో బ్లెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి మౌనం ఇష్టం అనే టైటిల్ ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు సార్? ఇష్టం నెలలో ఒక మౌనం ఉంది. మౌనం మీన్స్ దట్ ఈస్ ఒక క్యూట్ సిచ్యువేషన్ కదా. మౌనతలో ఒక ఇష్టం ఫీల్, దట్ ఈస్ ఎ ఫీల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్. అది ఏదో నాకు బాగా నచ్చింది ఆ మౌనం, ఇష్టం, ఆ వేడులు ఉండే ఒక బ్యూటీ, కంబైన్ కనెక్షన్స్. వావ్, ఫ్యాంటాస్టిక్. అండ్ పార్వతి, ఫస్ట్ తెలుగు ఫిల్మ్ డెబ్యూ, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది. ఓకే. అండ్ తెలుగు కూడా చాలా ఫాస్ట్ నేర్చుకున్నాను నేను చూసినా బాగా. నో నో, నాట్ సో మచ్, బట్ దెన్ యా, కొంచెం కొంచెం. ఓకే. బట్ సంభవ్ పార్వతి మేనేజర్ సో మెనీ ప్లేసెస్. నేను ఎక్కడ షాక్ అయ్యాను సార్, ఫస్ట్ డే ఐ జస్ట్ కేమ్, లైక్ ఐ డోంట్ నో హైదరాబాద్. ఓకే, ఫస్ట్ డే ఐ కేమ్ టు హైదరాబాద్, దట్ డే ఐమ్ సీయింగ్ హైదరాబాద్, ఐమ్ లైక్ ఓ మై గాడ్ దిస్ ఇస్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ డే నైట్ ఐ రీచ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వెంట్ ఆఫీస్. Sir gave me a paper. He's like, study this. So within 5 minutes I'll come and I'll check you. I'm like, I am not even able to like read a single word because that was alien language for me. He this gave 3-4 days before I send all the script to. But then, see, but then that is impossible. I don't but know then Telugu. I thought you were in another shoot, right? I was in another shoot and like, no, leave that. But then I don't know to read word. I don't know anything about Telugu. We have to mix it with another same language. Then only you can interact. Yeah, exactly. And like somehow I managed to learn and I had very big, big dialogues. Sir must have got pissed off but because... But the day when you called me for auditions, sir, like, no, after the auditions, you just called me for this costume check and all. That time I saw her telling a Telugu dialogue. I was like, sir, Telugu ammayya ani adigaanu mimmalni. So, anta fluentga Telugu cheppa. Yeah, yes, she is somehow manager at so many places, some problems there, but it's very nice. Covered with some expressions. That's the main first point. Okay. And sir, meer chuste chaala mattuga meer chesina cinemalu anni action cinemalu sir. అంజీ కానీ, చిరంజీవి గారి అంజీ ఫిలిం కానీ, ఇలా మీరు సెటిల్ చేసిన ఆర్ట్ డైరెక్షన్ ఫిలిమ్స్ అన్నీ మ్యాక్సిమం యాక్షన్ ఫిలిమ్స్. సో మీరు లవ్ స్టోరీతో ఎందుకు, మీరు ఫస్ట్ మీ డెబ్యూ ఫిలిం ఇది అండ్ లవ్ స్టోరీతో ఎందుకు రావాలనిపించింది? నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అలాగ ఒక ప్లాన్ ఫస్ట్ పెట్టుకుండా, ఒక ఎస్ఎన్ ఆర్ట్ డైరెక్టర్ ఎంత సెట్ ఉండకూడదు. సెట్ త్రూ కాదు ఆర్ట్ డైరెక్షన్, ఆర్ట్ డైరెక్షన్ మీన్స్ సంథింగ్ ఎల్స్. ఉండే కలర్ స్కీమ్స్ దానిలో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ షుడ్ బి ఒక పెయింటింగ్ ఇలా ఉండాలి. ఈవెన్ లైటింగ్ స్కీమ్ కానీ, కలర్ కాంబినేషన్, డ్రెస్సెస్ కలర్ కాంబినేషన్ కానీ, అది బాగా ఐ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అదొకటే. తర్వాత లవ్ విల్ ఉంటా ఒక బ్యూటీనెస్ వేరెంత మాస్ ఇదిలో రాదు. లవ్ ఈస్ డెఫినెట్ ఆర్ట్. ఎనీ పెయింటర్స్ పెయింటింగ్స్ చూడండి మీరు, మాస్టర్స్ పెయింటింగ్స్, దానిలో ఒక లవ్ టచ్ వస్తుంది కదా. ఇట్స్ బ్యూటీ, బ్యూటీ అంటే లవ్ లే వస్తుంది. మీకేనా లవ్ స్టోరీస్ ఉన్నాయి? సారీ, నేను అడగట్లేదు, మేము అడగట్లేదు ఆడియన్స్ కోసం. యా, మై సమ్ ఎక్స్పీరియన్స్ మైట్ బి దేర్. సో కేర్ఫుల్. సో అండ్ ఈ ఇంత క్యూట్, ఇంత లవ్లీ సబ్జెక్ట్కి మమ్మల్ని అంటే ఈ ఆపర్చునిటీ మాకు ఇవ్వడానికి, సార్ యూ ఆర్ సో ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ 150 మూవీస్, దిస్ మచ్ అవార్డ్స్, ఆఫ్టర్ ఆల్ దిస్ వై డిడ్ యు సెలెక్ట్ బోత్ ఆఫ్ us? వాట్ డిడ్ యు సీ ఇన్ us? నో, ఆల్ ఆఫ్ us సడన్ ఐ డిడ్ సెలెక్ట్ యు పీపుల్. Then I just gone through number of people, audition alaga, just going on doing it. That is nearly 6 months we taken to complete the script. Meantime, simultaneously you are just applying the artist also. Daily audition, daily ide pani mele evarum correct ga set avatledu. Ekkado some problems, our flow naaku kavalanda cuteness or casual performance ekkadi raavatla. అందరూ వచ్చి ఒక హీరోలాగా, ఇలా ఒక హీరోయిన్ లాగా. వాట్ ఈస్ హ్యావ్ ఇన్ మైండ్ ఈస్ ఎన్నో హీరోయిన్ వచ్చి ఒక పక్కతిండి అమ్మాయిలాగా ఉండాలి.
డైలీ మనం చూసిన ఒక అమ్మాయిలా ఉండాలి, ఒక మోడల్ లాగా ఉండకూడదు. ఆ టోన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ, అది పార్వతి చాలా దగ్గరికి వచ్చింది. అది యాజ్ వెల్ అస్ వైల్ యూ అప్రోచ్ యువర్ దర్ ఇస్ ఆ సాఫ్ట్నెస్ ఐ లైక్డ్. ఫస్ట్ నేను చెప్పింది మేము చేసిన పర్ఫార్మెన్స్, నేను ఒక సీన్ చెప్పారు కదా మీకు వచ్చేయండి, అది చేసినప్పుడు నాకు జస్ట్ కూల్నెస్, దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై విషన్. దట్స్ వాట్ ఐ సెలెక్టెడ్ యూ పీపుల్. ఈవెన్ పర్ఫార్మెన్స్ పార్వతి ఆల్సో డన్ ది ఫస్ట్ అపియరెన్స్ వాస్ వెరీ అపీల్డ్. సో ఫస్ట్ వన్ థింగ్ దట్ వాస్ అ రిస్క్ యాక్చువల్లీ, టోటలీ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ డైలాగ్స్. So, but taking that risk, you didn't feel anything that, see, what if I didn't do, or like you didn't feel like that? No. Because dialogues, because my character throughout, I am like a chappa chappa chappa, always chatter box only. As a director, I had the confidence, so because you know the performance, means I can take the, okay. I can utilize you. Yeah. That confidence I was there. So because I searching for a good performer, not a dialogue delivery people. As we can within the dubbing and so many technologies that we can manage it. But you, the first appearance, she is given the... So, my idhar lo, like, evan choose cheskona easy ayi pindi. Evar kosa ekku kashtapaddaru? Kashtapaddaru, idhar ko kashtapaddaru. Ammayila kodi chala ammayila chusanu. But evarin correct ka set avatledu. Set ayi digariki vachinda ammayilo, manaki edo ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. బట్ మనకు సినిమాకి ఒక ఫెయిత్ఫుల్గా మనం మూవ్ చేసినప్పుడు దానికి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ సార్, యాక్చువల్గా మీరు ఇన్ని ఫిల్మ్స్ ఆడేట్గా చేశారు అండ్ మీకు అంటే డైరెక్షన్ సైడ్ కూడా చాలా నాలెడ్జ్ ఉంది అండ్ డైరెక్టర్ అవుదామని మీరు ఎప్పుడు అంటే ఎప్పుడు అనుకున్నారు అండ్ హౌ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? డైరెక్షన్ చేయాలన్న నాకు తెలిసి నేను ఒక సినిమా ఫీల్డ్ ఫస్ట్ ఒక కెమెరా ముందు ఫస్ట్ అప్రోచ్ అవుతుంది అసలు అసిస్టెంట్ డైరెక్టర్ ఓన్లీ, నాట్ ఆర్ట్ డైరెక్టర్. నా అంకుల్ డైరెక్టర్, వెకేషన్ టైంలో ఆయన తోటి కలిసి వెళ్తాను నేను లొకేషన్కి. ఆయన షార్ట్ కానీ అది కానీ నేను ఒక వెనకాల వచ్చి అలాగే ఒక స్టడీ మైండ్లో ఉండిపోయింది. బట్ ఆఫ్టర్ ఐ జస్ట్ కంప్లీట్ మై విజువల్ కమ్యూనికేషన్ చెన్నై కూడా చెప్పవచ్చు. తర్వాత దట్ ఇస్ సూటబుల్ ఫర్ ఆర్ట్ డైరెక్షన్. అలాగే సంబడి ప్రజాపతి సెలెక్ట్ మీసే ఆర్ట్ డైరెక్టర్. మీరు డైరెక్టర్ విజన్ తోటి వచ్చారు? విజన్ ఫస్ట్ మైండ్లో ఉండిపోయింది. తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ప్రొఫెషనల్ స్టార్ట్ అయింది. మై ఫస్ట్ ఫిల్మ్ ఐ డిడ్ ఫర్ పబ్లిసిటీ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ యాజ్ వెల్ అస్ కాస్ట్యూమ్ డిజైనింగ్. నాకు అది డే వన్ అనిపించింది సార్. మీరు ఎప్పుడైతే మన సెట్లోకి వెళ్ళి షూట్ స్టార్ట్ అయింది ఫోర్త్ డే అనుకుంటే నేను జాయిన్ అయింది, లైక్ నా సీన్స్ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడే అనిపించింది నేను చూడగానే, లైక్ మీకున్న ఆ లైటింగ్ పట్ల నాలెడ్జ్ కానీ లేకపోతే ఫ్రేమ్ పట్ల నాలెడ్జ్ కానీ అప్పుడే అనిపించింది. సార్ ఇస్ సో సింపుల్ అండ్ సటిల్, ఈస్ లైక్ యూజువలీ ఎవ్రీవన్ విల్ బి లైక్ ఉరే ఎర్ర గబడిచింగ్ అని, ఓ సారీ మలయాళం, ఎవ్రీవన్ విల్ బి లైక్ సో లైక్ స్టిఫ్ అండ్ విల్ బి లైక్ యాక్షన్ కెమెరా డూ లైక్ దాట్ అండ్ ఆల్. బట్ దెన్ హీ సో సింపుల్ సటిల్, ఈస్ లైక్ హీల్ క్యాషువలీ హీల్ నార్మల్లీ హీల్ సటిల్లీ హీల్ ఎక్స్ప్లెయిన్ వాట్స్ ద సీన్ వాట్స్ ద మూడ్ అండ్ హీల్ గివ్ ఇట్ టు అస్. Yeah. That is my nature. That is, I not that's acting. That's what I liked in you. Yeah, I not no acting. That is my nature in everywhere. Even the, I did work with Chiranjeevi. Yeah. The big films. Yeah. Everyone is getting tension. So shooting set is not ready. Yeah, but I will be cool. From yeah, first yeah. I don't know how become cool. I don't know. But I was cool. But you other people, cool the, like, because of me, other people are also getting cool. So cool. Yeah. Then I, totally I have the, Mark of I am very cool man. Mr. Cool sir. Mr. Cool. So Parvati, and how is it like working with sir and experience sir? First of all, it was like a very different kind of thing because we have only communicated through phone and we have only seen once. That too for like 30-40 minutes. He saw me, he explained the story and then I came to Hyderabad. Directly I came here. So I had a lot of tension inside because when like once he sent me the like that script, I was like so tense because I am not even able to like ant code naaku like I don't know how to read that. I was like nt or ant, I don't know. So I was so tense because there were like a lot of dialogues or I like
I was like totally perplexed. So like what to do. And after once I joined, I thought like in first time when I saw director sir, I was like, oh my god, he's like an angry bird. He'll be shouting. No, other things, while I directing, so many people don't know what I am doing. అదే చాలా అనిపించింది నాకు. ఈవెన్ నాసర్ వర్క్ చేశారు, ఈవెన్ సూర్య వర్క్ చేశారు, వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఏంటి నా క్యారెక్టర్, ఏంటి లాస్ట్ అల్టిమేట్ ఎలా వస్తుంది, ఏ కూర్చో ఐడియా లేదు. ఈవెన్ ఐ థింక్ యూ పీపుల్ ఆల్సో డోంట్ నో వాట్ ఐ వాట్. ఒక పాయింట్ నాకు అనిపించింది, కానీ మీ కాన్ఫిడెన్స్, మీకున్న నాలెడ్జ్ చూసి ఐ జస్ట్ వెంట్ అంతే. ఇంకా మీ దట్ ఆఫ్టర్ డబ్బింగ్ ఇస్ హ్యాపెనింగ్, నాసర్ ఈస్ కమింగ్, ఓ ఇట్స్ వండర్ఫుల్, యూ డిడ్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఫైనల్ డీటెయిల్స్ అండ్ ద ఫైనల్ అవుట్పుట్. ఈవెన్ సూర్య ఆల్సో ఈ జస్ట్ ఫెల్ట్ ఈస్ క్యారెక్టర్ ఈస్ ఫెల్ట్ వెరీ వెల్. వర్కింగ్ చేసినప్పుడు అంత ఫీల్ అవ్వలేదు. సూర్య గారు ఫోన్లో చెప్పారు సేమ్ థింగ్ చెప్పారు. నేను అక్కడ సెట్లో చేసినప్పుడు ఐ థాట్ లైక్ అండ్ నా క్యారెక్టర్ చేసిన ఇది అన్నారు. షూట్లో ఏమో నాకు డిఫరెంట్గా నా ఎక్స్ప్రెషన్స్ కానీ అవి వేరేగా వచ్చాయి. నేను ఎంత డిస్కస్ చేశాను కానీ నాకు ఇలాగే కావాలని చెప్పారు. కానీ నా డబ్బింగ్ అయిపోగానే రియల్లీ ఫీల్ అయ్యింది. అది నా క్యాబిన్లో వచ్చి చెప్పారు నాకు, సార్ అంతే ఫీల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. It's a very good feeling. Exactly. Even Nasser also told me same. But really, that is true. The Karthi is altogether, he was there. He just, I don't know what he felt, but he's enjoyed. I enjoyed, sir. Yeah. That's what I couldn't ask anything. He's enjoyed the cinema. And sir, first, meeru ante director ki kallu, vision annadi DOP antaru. Ante mee okkuna vision gaani, mee feelings gaani, danni project chese DOP. So, mana cinema DOP, Ram Tulsi gaani, ఈయనైతే కరెక్ట్ అని మీకు ఎలా అనిపించింది? రామ్ తులసికి ఉంట మెయిన్ ప్లస్ పాయింట్ అండి, మనం చెప్పింది అది అర్థం చేసుకుంటారు. ఆ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాదు అటమెన్స్ ఉంటే కెమెరామెన్ తోటి మూవ్ చేయాలని చాలా కష్టం. అది డైరెక్టర్ హర్ట్ అయిపోతుంది సమ్ టైమ్స్. అది కనిపించలేదు ఎక్కువ. సపోజ్ రామ్ తులసికి మనం ఐడియా చెప్తున్నాడు, రామ్ తులసి ఇక్కడ పెట్టుకో కెమెరా, రెడీ టు డూ దట్. అవర్ ఫ్రీడమ్, అవర్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పెట్టిందా కూడా రావాలి కదా. అది అది ఉంది తులసికి. ఐ లైక్ ఇట్ ఈస్ వర్కింగ్ స్టైల్ అండ్ హార్డ్ వర్క్ ఈస్ వెరీ డే బై డే ఈస్ గెటింగ్ మోర్ వెరీ ఎనర్జెటిక్ మ్యాన్. పైన పైకి వెళ్ళాలన్నా కూడా ఈస్ టక్కడక్కడ ఎక్కిస్తారు పైన. వెరీ ఎనర్జెటిక్ మ్యాన్. But output, everyone has enjoyed that total output. Very nice lighting. Yes, sir. Now very let's talk about our character. Yeah, tell me about your character. Yeah, my character, like when he explained my character, after listening to each and every single word, I just smiled because it was so similar to my character. I'm like so hyperactive kid. I'm like a hyperactive kid only. And when I get angry, I'll throw things. Mm-hmm. And... If I like someone, I'll just... Kata, first, you know, Parade ki alaga chaperana, just through phone only, yeah. I told the narrator the story. Yes. Sir, I like the story, sir. Immediate reaction. Till now, the characters which I got doesn't have any connection with my character. I think she's always fighting with mother. Yeah, I was. That's why she liked the... Atla, like, I always fight with my mother. Like, but then we so, love each other so much, but still... We always fight for small stuff. Exactly so like that in the movie. The character having some characterization. That's why he... Yeah, Nadi boy next door character. And the elders ki respect icche oka vyakti. And alage a grandfather. That character is I established in the character. Yeah. He just grown up yeah. under grandfather teaching and all. So, you yeah. should be like that only. Exactly. సో మీకు ఎలా అనిపించింది మా క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్ చూసాక? డెఫినెట్లీ యూ జస్ట్ 100% డన్ జస్టిస్ ఆన్ దట్ క్యారెక్టర్. గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్ కొంచెం ఉండొచ్చు గ్రాండ్ సన్లో, చా ఒబీడియంట్ బికాస్ ద ఓల్డెన్ డేస్ ద పీపుల్ విల్ బి మోర్ అడమెంట్ అండ్ వెరీ పర్ఫెక్ట్ కమింగ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ టు దిస్ టౌన్. సో మెనీ ట్రాజికల్ మూమెంట్ ఈస్ దర్ ఇన్ బిహైండ్ యూ. But still you maintaining all the, managing all the situations. It's very nice, you've done. Yeah. And coming to... My Vadina character. Oh, everybody forgot, that's like heart of the movie. Yeah. My Vadina. Chala main character, sir. Yeah. Here the main problem, everyone is asking,
where is Sudhina's husband? Exactly, my brother. I don't know who is my brother. She's my Vadina. That I know. But he's not there in the film. It's because we don't have any character, particular character about this fellow. Then why unwanted character is not necessary, you know? We are just exploiting more in that. It's understood. my. But then, like Vadina, like after joining this movie, I'm like, I was so happy that I got a sister. She's such a nice person, and like, and working with her was like very good. She helped me. Yeah, Priyanka, she did a really nice, very nice character. Yeah, she did. యాక్టింగ్ చేసిన లాగా లేదు. హీస్ లివింగ్ ఇన్ ద. అది మీ నుంచి సార్, మీ అంటే అందరు ఇందులో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ అది యాక్టింగ్లో లేదు. నాకు తెలిసి న్యాచురల్గానే అందరూ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ యూ జస్ట్ టుక్ అవుట్ దట్ థింగ్. అండ్ సార్, కమింగ్ టు మ్యూజిక్ సార్, వివేక్ గారు ఇచ్చారు. యా, ఫెంటాస్టిక్. నాకైతే ఆల్బమ్ చాలా పిచ్చి పిచ్చి నచ్చేసింది. సో ఆయన్ని తీసుకోవడానికి ఉద్దేశం ఏంటి సార్? వివేక్ మహాదేవ్ అని ఈస్ ఫుల్ నేమ్. నో, he is introduced by one of my friend Rajesh Tachirvan. Okay, then first and to maatadinappudu unda our progress lo he is been very good. It must have been seen sir. Malayalam, yeah, he is from Kerala actually. And not like that, no, wherever the talent is there we are to pick up only talent, because sir, you are talented. I am not selected. You are a Malayali, you know. Huh? Selected, you have the talent, the rest I selected. It's not as a Malayali. బట్ నా సినిమా నాస్టర్ ఈస్ పర్టికులర్ అబౌట్ దట్ క్యారెక్టర్. ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్. అండ్ ఆర్ఆర్ కూడా ఫెంటాస్టిక్ వచ్చింది సార్. నాకు కొన్ని సీన్స్లో అయితే ఎక్కడ తినెళ్ళి వాళ్ళ మదర్ తోటి ఒళ్ళో పడుకొని చెప్తుంది కదా అట్లా జరుగు నువ్వు అనేసి కూర్చుంటుంది కదా ఆ సీన్, అక్కడ ఆర్ఆర్ టూ చాలా బాగా నచ్చింది సార్. అండ్ నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? లైక్ సెంటీ దట్ బ్రేకప్ సాంగ్ నాకు చాలా ఇష్టం. పాడతావా? టూ లైన్స్. No, the people have to see, watch the show. No, no. Normal ga set lo paadadanu ga eppudu ledu. Okay. And locations, where all we shot? Rajahmundry, Hyderabad. Nikesh location enti? My illu, my like my mother place. What is Kerala? Kerala na Alipura. That Alapi. Yeah, that like place I really loved. Like boat la. Alapi boat. Yeah, Kerala, the boat, the Alapi or boat. Yeah, yeah. Yeah, it was very hard, no? Really, just a journey. Rain, sun. Time lo inka boat, yeah. No, that from the Chalakudi to Vagamon, nearly more than 120 kilometers is there. Yes, hill station. Yes, cycle. Yeah. Oh my God. 120 kilometers. After shooting is getting over, it just all got to, we are traveling. Yeah. Exactly. And traveling, shooting. Yeah, morning shooting there, in the evening coming back. Yeah. Yes, but everyone enjoyed, but this come out very, very nice. Fantastic. Even Rajahmundry, nearly 12 days we worked in Rajahmundry. Yeah, both of you. Oh, yeah, no, he was there. Was, yeah. And their village sequence. It's come out very peak nice. Peak summertime, Rajahmundry, we were. Yeah, March. March, yeah. And, yeah, sir, like, mana cinema lo, ippudu entante, like, love story lo annadi. ప్రపోజ్ అన్నది కంపల్సరీ. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే ఎవరి నుంచి ఒకరి నుంచి ప్రపోజల్ వస్తే కానీ వాళ్ళు అంటే నెక్స్ట్ స్టెప్ అన్నది మనం నార్మల్గా లవ్ స్టోరీస్లో చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టూ క్యారెక్టర్స్ మధ్యలో ప్రపోజల్ లేకుండా లవ్ అన్నది మీరు ఎలాగా, ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? కాదు, మన క్యారెక్టర్స్ మన స్టోరీ అదే కదా. లవ్కి ప్రపోజల్ ఎందుకు? లవ్ లవ్వే, మన స్టోరీ అదే కదా. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ద లవ్ ఇన్ మైండ్, బట్ దే కుడెంట్ ఎక్స్ప్రెస్. లవ్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు మన సినిమాలో. పర్టికులర్ సిట్యువేషన్లో దే ఆర్ కమింగ్ టు ఎక్స్ప్రెస్ ద లవ్, ద టైమ్ దర్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇస్ కమింగ్, దట్ ఈస్ ద ఇంటర్వెల్ పాయింట్. దెన్ సిట్యువేషన్ కొంత ఛాన్స్ రావట్లేదు. మళ్ళీ ఇద్దరు మధ్యలో ఒక పెద్ద ఇంటిమేట్ లవ్ సీక్వెన్స్ బట్ ఓన్లీ స్మాల్ థింగ్స్ వి హావ్ టు ఎక్స్ప్లాయిట్ దట్ థింగ్స్. యా, కరెక్ట్. నాకు ఫస్ట్ స్టోరీ వింటున్నప్పుడు ఈ లైనే నాకు చాలా లైక్ అంటే క్యూరియాసిటీ కానీ ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేసింది. ప్రపోజల్ లేకుండా లవ్ ఎలా, హౌ అని. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా మీ ఇద్దరు కలవలేదు. ఒక జస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగా మీ ఇద్దరు కొట్టుకుంటాను, హైట్లో ఉండంత వరే జస్ట్ మీటింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువ. వి డోంట్ హావ్ మచ్ లైక్ వాట్ డు యు సే కెమిస్ట్రీ వర్క్ ఇట్స్ లైక్ వాట్ డు యు సే కెమిస్ట్రీ మతలబ్ వో
We don't have that, like, what do you say? There's lots of Tom and Jerry kind of stuff. No, Tom and Jerry kadu. What I'm trying to say is, like, we are not always together sticking around, like, usual couples. It's like, that is not there. We are realizing the love inside us. Yeah. We are not expressing it. We are realizing and that feeling is there, really. That missing feeling. Then while meeting, they are not sharing any dialogues. The intense feelings. She's come and slap you. That's the best scene I like. Because, like, to let him know that I love him, that only one through a slap is... So, different. you generally, until to slap you, tell I would people. Love to slap. Actually, because see, I have been writing something. So, I was like, I'm not in a relationship, I'm a single girl. So, I was like thinking, if I find my guy in future, I'll slap him and ask him, why were you so late? So, I was thinking that, like then that. Even your dialogue also, she still love me. Yeah. You don't need a paragraph to explain the love inside you. You just need one word. It's feeling. That's flow, that cuteness. Sir, what is a concept like love? What is love for you, sir? Like before taking this movie, you must have had a concept inside you, like love. How to show love, what you want to show. So, what is love for you? What is love? Love is just a feel, that's all, no? Emotion. No. Emotion. Some intimate love might be there. After some time, they're not... You want to show the... No, meeting each other, we can forget the love. Yeah. But certain time, the love is very intimate. Love is strong when they are not together. The missing feel is the... Oh, yeah. Yeah, andhika dialogue karmi cinema lo pettaru. ఎంతో మంది అమ్మాయిలు మన జీవితంలోకి వస్తుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఒక అమ్మాయిని చూడగానే మనం ఏమంటే కనెక్ట్ అయిపోతాం. ఐ రియల్ లైక్ దట్. మళ్ళీ ఏదో మంచి టైం చూసి ఒక అమ్మాయిలు పడిపోతుంది తర్వాత అమ్మాయి మర్చిపోవాలన్నా ఎగ్జాక్ట్ చాలా. సో లైక్ హీరో, లెట్ మీ ఆస్క్ యూ, వాస్ దర్ ఎనీ గర్ల్ లైక్ దట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్? వై యూ థింకింగ్ లాట్ లిస్ట్? No, young, very young, glamour, the handsome boy, definitely. Look doesn't work out, sir. That heart space. Feel, that heart space. Yeah, but then I'm asking you, you can, was there any girl in your life? Yeah, I felt like, no, we might not be all, like, no, sometimes it happens, but when we come to know about the other person, so we might be right or wrong. That situation comes to every person in life. At yeah, one that is moment. A very right point. Yeah. Yeah. So. Kadu, the love and the feeling are the different. Any, everywhere. Yeah. Love is always evergreen. Yes. Never die. Memories. So, sir, how do you feel your daughter? Our dearest Aishwarya, so she's doing the costume session like in the whole movie. So how do you feel about it? Were you like so impressed with her? From the beginning onwards, she was involved in the script. Yes, yes. I think she's written some of the sequences the also. Kerala episode. Yeah, yeah, sequences also. Yes. Written that. Then she had one vision of about my film. It should be like that. You both had a strong. She's given some glamour in there. She added some glamour in the film. My film was not so glamorous. More realistic means somewhere some. Here. Yeah, more realistic. She's given us a stop there. Yeah. It will add little colors. Even after comes that Priyanka dresses and all. Yes. That yes. changes, we can see that. Yeah, yes. We can see that change. That is out of little my track. She suggested that kind of place. Mother, what she wore and all the dresses and all, no? That is very colorful and it's very nice. Earrings, all the details. Yes, even yes. The little makeup, hairstyles. Telugu. Perfect. Amma. So, Tanuki, like, where the opportunity was there, Mira Lojaster, sir, Aishwarya, any various cinemas? No, she having another profession, she may not be interested, I don't know. Okay. That is a. Nice. And, yes, sir. సినిమాలో అంటే మీకు యాక్షన్ సీన్స్ అంటే ఇష్టం ఉండదా, లేకపోతే మన సినిమాలో యాక్షన్ అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ లాగా ఎందుకు పెట్టలేదు? కాదు, ఒక సినిమా చెప్పినప్పుడు ఆ సినిమాలో ఇదన్నీ ఉండాలా అని లేదు కదా.
We are talking about the cinema. Yes. What kind of cinema we are making? Yes. So. A cinema ek adu avasaram unda definitely we have to do it. Edi like man line enti, so how we need to travel the story is okay. Important. I not following the formula. Exactly. బయట ఉండాలి లేకపోతే డ్యాన్స్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని లేదు కదా మనకి ఏది కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే సార్ అండ్ యా చాలామంది అంటే కేరళ నుంచి మళ్ళీ హీరోయిన్స్ వచ్చారు పెద్ద స్థాయిలో వెళ్ళారు సో నీ డ్రీమ్స్ ఏంటి నా డ్రీమ్స్ మై డ్రీమ్ ఈస్ టు బికమ్ అ డైరెక్టర్ యాక్చువల్లీ సారీ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ సార్ బట్ స్టిల్ ఐ మై లైక్ మై డ్రీమ్ ఈస్ టు బికమ్ అ డైరెక్టర్ సో యా అండ్ my journey like why what is the reason you chinnapudu nunchi na like dream adhe sir okay no some situations or occasion edo undali kada I am a dreamer like 24/7 I'll be in my own world and like I love to dream also and each like I don't know how to express but then like I would love to work out on my own emotions the dark side So I am kind of a dark person, like, what do you say? My inner side is... Do you try to give any idea to directors? What, sir? And if you work on films, lo, directors ki salahalu cheptunta, sir, idi ila unte baaguntundi, ala unte baaguntundi, shot ila unte baaguntundi. I have said one, two times to sir, like, sir, if I keep that there, like that only, no, I can't. See, if it's my movie, if I'm directing, I'm the director. So I'll be having my own vision. So if I tell somebody else, if I tell some other director, they'll be having their own vision. Exactly. So if I tell them, they might not feel comfortable because that's not my, like my directorial thing. Yeah. So they might have different vision. Different vision, right. So, yeah. And sir, meer chaala mandi heroes tho work chesaru. Ante pedda pedda heroes tho work chesaru. So, like, ante ee, ante meer chaala mandi chusunnaru kabatti, next meer chese project lo gaani, naaku ilanti hero unte baaguntundi, ila ani emaina aalochinchara lekapothe just మీ వర్క్ 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 అన్నట్టు చూసారా కాదు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ మై ప్రొఫెషన్ ఓకే ఆర్ట్ డైరెక్షన్ ఐ డిడ్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ స్టిల్ ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ టు డూ ఆర్ట్ డైరెక్షన్ ద బిగ్ బిగ్ సిట్టింగ్స్ అని చేసుకోవచ్చు వై ఐఎమ్ థింకింగ్ అబౌట్ డైరెక్షన్ దర్ ఇస్ సమ్ పార్ట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నాట్ లైక్ రెగ్యులర్ డైరెక్షన్ డైరెక్టోరియల్ ఫిలిం ఇట్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ దెన్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ సో మెనీ డైరెక్టర్స్ ఆర్ దేర్ దే ఆర్ జస్ట్ బిహైండ్ సమ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ బట్ ఐ నాట్ దట్ కైండ్ ఆఫ్ బికాస్ దట్ ఐ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫిలిమ్స్ బట్ బిఫోర్ దట్ ఐ డిడ్ ఎవ్రీ డే వాచింగ్ ద ఫిలిమ్స్ ఎవ్రీ డే ఇన్ ద లొకేషన్స్ యూ ఆర్ వాచింగ్ బిగ్ ఫైట్ అండ్ స్మాల్ ఫైట్స్ అండ్ డాన్స్ సాంగ్ బిగ్ సెట్టింగ్స్ అండ్ కలర్స్ ఎవ్రీథింగ్ నేను అరుంధతికి పెద్ద ఫ్యాన్ సార్ ఆ సెట్టింగ్ ఆ ఫిలిం అసలు యూ నో వన్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్ ఐ డోంట్ హ్యావ్ గుడ్ హౌస్ ఐ కుడ్ నాట్ డెకరేట్ మై హౌస్ బికాస్ ఐఎమ్ డెకరేటింగ్ ఆల్వేస్ ద ఫిలిం సెట్టింగ్స్ దెన్ వై షుడ్ అగైన్ కమ్ టు హోమ్ అండ్ డూ ద డెకరేషన్ ఓకే Those things just happened to me. Every day I'm decorating the houses and settings, you know. So, anni settle anta anta royalty anni settle chusin tarvata intiki vachina peaceful. Yeah, and peaceful. Nothing should be very blank. Okay. Simple. Simple and sweet. Final ga maunam ishtam cinema dwara prekshakulki meeren cheppothunaru ante vaallu cinema ki enduku raavali cinema enduku chudali anna dan meeda మౌనం ఇష్టం ఇట్ ఇస్ ఎ వెరీ సింపుల్ లవ్ స్టోరీ అందరి మైండ్లో సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉండిపోతుంది మ్యూజిక్ కానీ దానిలో ఉండగా ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టరైజేషన్ కానీ అది ఉండాలి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఉండాలి ఒక లవ్ ఒక లవ్ ఫెయిలియర్ అయింది అలా వస్తుంది లవ్లో అమ్మాయి కలిసినప్పుడు అలా ఉండాలి ఆ ఫీల్ తోటనే బయటకు రావాలి దానిలో ఎక్కడ ఓవర్ డోస్ ఉండకూడదు ఈవెన్ డైలాగ్స్ కానీ ఈవెన్ ప్రజెంటేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ షర్ట్లో ఉండాలి న్యాచురల్ ఎలాగా మన లైఫ్లో ఏమని చూస్తున్నాను రియలిస్టిక్గా ఉండాలి ఈవెన్ మీ క్యారెక్టర్స్ కూడా అలాగనే ప్రజెంట్ చేశాను నేను సో నేను సినిమా చూసి రాగానే అదే ఐ ఫెల్ ది సేమ్ ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినది ఆడియన్స్ మధుర ఉండేవాళ్ళ మీ ఇద్దరు రెగ్యులర్ డే బై డే వీ కెన్ సీ పీపుల్ లైక్ యూ దానిలో ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తున్నాను మనం జస్ట్ అమ్మాయిలు ఒక క్యారెక్టరైజేషన్ మీరు ఒక క్యారెక్టరైజేషన్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండే వాళ్ళు కలిసినప్పుడు ఎలాగే
వాళ్ళ మన దగ్గర ఉండే చిన్న చిన్న ఈగో అడమెన్స్ సమ్ ఆ క్యారెక్టర్లో ఉండే ఇది ఉంది కదా ఎరగెన్సీ ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఎలాగే ఒక లవ్ సక్సెస్ అవుతుంది అని డెఫినెట్ అందరిలో ఉంది కదా అన్నీ ఇప్పుడు ప్రసెంట్లో ఉండే అన్ని గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఆ ఎరగెన్సీ ఉంది వాళ్ళు ఎలాగే అది ఇది ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారు అది ఎలాగే సక్సెస్ అయింది బట్ ఐఎమ్ సేయింగ్ మై లవ్ ఈ సక్సెస్ ఫ్యాంటాస్టిక్ సార్ ఈ క్యూరియాసిటీకైనా డెఫినెట్గా ఆడియన్స్ తప్పక చూస్తారు అండ్ పారు యూ టెల్ మీ టెల్ అబౌట్ అంటే మన సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అని సీ వాట్ ఐ లైక్ ఐ హ్యావ్ లైక్ డన్ కపుల్ ఆఫ్ లైక్ మలయాళం మూవీస్ ఆల్సో బట్ దెన్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ దిస్ మూవీస్ లైక్ ఐ లైక్ నెవర్ యాక్టెడ్ ఇన్ ఎనీ సీన్స్ ఐ వాస్ లైక్ మై సెల్ఫ్ ఇట్ వాస్ లైక్ వాస్ నాట్ ఇట్ ఈస్ లైక్ సో సిమిలర్ టు మై క్యారెక్టర్ అండ్ సో అండ్ యా It is a very cute love story. It has got like various emotions, feelings. Like it's a journey of feelings and emotions through love and music. So everybody have done wonderful work and I hope you all enjoy. So please do watch and support and like, yeah, I hope you all enjoy. అంత స్వీట్గా చెప్పగా డెఫినెట్గా వాళ్ళు వచ్చి వాచ్ చేస్తారు పైగా నీ గురించి తెలుసుకోవాలంటే సినిమా చూడాలి కాబట్టి ఇట్స్ ది సేమ్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్గా వచ్చి ఇంకా హీరోయిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే సినిమాకి వచ్చి ఆ క్యారెక్టర్ చూడండి కార్తిక్ ఒపీనియన్ సార్ ఫస్ట్లీ నాకు సినిమా పైన చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది సార్ ఎందుకంటే ఒక సినిమా అన్నది మనం ఒక అపాయింట్మెంట్ తీసుకొని అంటే పలానా డేట్ వస్తుంది అంటే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటాం సినిమా బుక్ చేసుకుంటాం బుక్ మై షోలో బుక్ చేసుకొని ఆ ట్రావెల్ అంటే ఆ టైంలో అక్కడ ఉండాలి అంటే మనం దానికి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం ఇట్స్ లైక్ అపాయింట్మెంట్ సో ఒక ఆడియన్స్ కూడా ఇప్పుడు అంతా వాళ్ళు ఇంత బిజీ స్కెడ్యూల్లో ఒక సినిమా చూడాలి నేను ఈ పలానా సినిమాకి వెళ్ళాలి అని వాళ్ళు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎన్నో సినిమాలు వెళ్ళచ్చు కానీ పర్టికులర్గా ఒకే సినిమాకి ఎందుకు వెళ్ళాలి అంటే నా టైం ఇంత స్పెండ్ చేసుకుని నా సినిమాకి వెళ్తే నాకు ఏమొస్తుంది అన్న మైండ్ సెట్తో ఉన్న ఈ జనరేషన్లో మన సినిమా వాళ్ళకి అవుట్ అండ్ అవుట్ అంటే ఒక ఎమోషనల్ స్టోరీ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్స్ అ న్యూ ఏజ్ లవ్ స్టోరీ మనం ఏవైతే చూపించామో ప్రస్తుతానికి ఈ జనరేషన్లో మనం చూసుకుంటే రఫ్గా 3 కపుల్స్లో 2 కపుల్స్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ అవుతున్నారు సో కొందరు బయటకు చెప్పుకోగలుగుతారు కొందరు చెప్పుకోలేరు సో ఈ సినిమా చూసాక వాళ్ళు వాళ్ళకి ఒక రియలైజేషన్ వస్తుంది నేనైతే అది నమ్ముతాను సో దానికైనా డెఫినెట్గా మీ అందరు వాచ్ చేయాలి అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ 15th March అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ